సౌండ్ వచ్చేసేవాడు అమలాపురం పెట్రోల్ ధరలో వచ్చేసేవాడు. అంటే మరి మా ఇంట్లో డొడ్డి అని దానికి అని లోట్లు లేదండి. మరి మా ఇంట్లో కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయని, లక్షలు ఉంటాయి నక్కలు తినేస్తున్నాయి, వేలుంటే అలకలు తినేస్తున్నాయని, పదులుంటే పందులు తినేస్తున్నాయి, ఆఖరి చిల్లర ఉంటే చేమలు తినేస్తున్నాయి. మరి నిన్న కాక మొన్న మా ఇంట్లో పెళ్ళండి. పెళ్ళి భోజనాలు ఏం పెట్టామంటే వంకాయ తింటే వంగిపోతున్నారని, బీరకాయ తింటే బీసిపోతున్నారండి, చిక్కుడుకాయ కూరతంటే చిక్కుపోతున్నారని, ములక్కాయ తింటే ముదిరిపోతున్నారండి, గోంగూర తింటే గోక్కున్నారండి, పొట్లకాయ తింటే పొట్ట వస్తుందండి, బెండకాయ తింటే బెండు వచ్చేస్తున్నారని చెప్పేసి లడాయి సారు బడాయి పప్పు రెండేసి కిరసనాలు పోసి పెట్టేవాడి. చిన్నకిత్తర బాగానే ఉన్నారండి, ముగ్గురేళ్ళు మంచానికి కరుచుకున్నారండి. ఏమన్నా మరి మా ఇంట్లో ఏపరాలు దెబ్బలాడుకుంటే నాపరాలు బయలుపోతున్నాయి. మరి మా ఇంట్లో మొగుడు పిల్లలను దెబ్బలాడుకుంటే వానొచ్చి వరద కురిసి వరదలో పడి జనం అంతా కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చే 10-20 కాగితాలతో పడవలు చేసి వాళ్ళందరిని ఒడ్డు చేస్తున్నాం. మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెప్పి చెత్తకుప్పలో పడేసేవాడు, కోడి పిల్లలు నూకలు లాకట్టా వచ్చేవాడు. మీరు 10-20 ఇస్తే పోతా కాకినాడ వెళ్ళి కాఫీ తాగి మీ అందరి పేరు అక్షరాలు లేకుండా ఈనాడు పేపర్లో ఇచ్చేస్తాం.